రాయల్ ఛాలెంజర్స్ మరో వారు రెడీ అయింది అహ్మదాబాద్ లో రాజస్థాన్ రాయల్స్ తో తలపడబోతోంది మ్యాచ్ ఊపులు ఆర్సిబి ఉంది రాజస్థాన్ రాయల్స్ మాత్రం మ్యాచ్ల్లో ఓడిపోయింది ఆఖరి లీగ్ మ్యాచ్ వర్షార్పణమైంది ఒకప్పుడు పాయింట్ల పట్టికలో టాప్ లో ఉన్న ఆర్ఆర్ ఆ తర్వాత మూడో స్థానానికి పడిపోయింది అయినా రాజస్థాన్ రాయల్స్ ను లైట్ తీసుకునే పరిస్థితి లేదు కీలక దశలో ఏ జట్టైనా దుమ్మురేపే రేపే అవకాశం ఉంటుంది అందుకే రాజస్థాన్ రాయల్స్ పై బలమైన జట్టుతో బరిలో దిగాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డిసైడ్ అయింది అవసరమైతే తుది జట్టులో ఒక మార్పు చేయాలనుకుంటోంది ఓపెనర్లుగా డుప్లెసిస్ కోహ్లీ ఎలాగో బరిలో దిగుతారు మాక్స్వెల్ రజత్ పటీదార్ కెమెన్ గ్రీన్ దినేష్ కార్తిక్ బ్యాటింగ్ లో కీలకం కానున్నారు కర్ణ్ శర్మ యష్ దయాల్ ఫర్గూసన్ మహమ్మద్ సిరాజ్ కూడా ఆర్సీబీ కి కీలకమే ఇంపాక్ట్ ప్లేయర్ గా స్వప్నిల్ సింగ్ బరిలో దిగడం ఖాయమే అహ్మదాబాద్ లో పిచ్ను బట్టి తుది జట్టును ఖరారు చేసుకునే అవకాశం ఉంది ఆల్రౌండర్ లోమ్రర్ పెద్దగా రాణించడం లేదు అంచనాలు అందుకోవడంలో విఫలమవుతున్నాడు లోమ్రర్ స్థానంలో అనుజ్ రావత్ ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది బేసిక్ గా అనుజ్ రావత్ వికెట్ కీపర్ బ్యాటర్ వికెట్ కీపర్ గా జట్టులో దినేష్ కార్తిక్ ఎలాగూ ఉంటాడు దీంతో బ్యాటర్ గానే అనుజ్ రావత్ సేవలను వినియోగించుకునే అవకాశం ఉంది అవసరమైతే మాక్స్వెల్ తో నాలుగు ఓవర్లు కూడా వేయించాలని టీమ్ మేనేజ్మెంట్ ఆలోచిస్తోంది సీజన్ లో అహ్మదాబాద్ పిచ్ పై మూడు సార్లు మాత్రమే రెండు వందలకు పైగా స్కోర్లు నమోదయ్యాయి బౌలింగ్ అనుకూలించినప్పుడు తక్కువ స్కోర్లే వచ్చాయి మరోవైపు వరుస పరాజయాలతో రాజస్థాన్ రాయల్స్ సతమతమవుతోంది టైటిల్ రేస్ లో నిలవాలంటే ట్రాక్ ఎక్కాల్సిందే అయితే బట్లర్ లేకపోవడంతో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఆర్డర్ బలహీనంగా మారింది మిడిల్ ఆర్డర్ ఆర్డినరీగా కనిపిస్తోంది బౌలింగ్ లో మాత్రం బలంగానే ఉంది బౌల్ట్ అశ్విన్ సందీప్ శర్మ చాహల్ ఆవేష్ ఖాన్ పై ఎదురుదాడి చేయటం అంత ఈజీ ఏమీ కాదు లీగ్ టెస్ట్ లో తొలిసారి తలపడినప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై రాజస్థాన్ రాయల్స్ గెలిచింది ఆ మ్యాచ్ లో కోహ్లీ డెబ్బై రెండు బంతుల్లో నూట పదమూడు పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు టార్గెట్ చేజ్ లో బట్లర్ కూడా సెంచరీ కొట్టాడు చివరి వరకు క్రీజ్ లో ఉన్నాడు దీంతో ఆర్సీబీ పై రాజస్థాన్ రాయల్స్ పైచేయి సాధించింది ఇప్పటి వరకు ఆర్సీబీ ఆర్ఆర్ జట్ల మధ్య ముప్పై ఒక్క మ్యాచ్లు జరిగాయి పదమూడు మ్యాచ్ల్లో రాజస్థాన్ గెలిచింది పదిహేను మ్యాచ్ల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది మూడు మ్యాచ్ల్లో ఫలితం తేలలేదు